పరిస్థితులు, మరి బాధుడే బాధుడు. నిత్యావసర సరుకులు అన్నింటినీ పెట్టేశారు. మరి పన్నులు మరుగులు చెత్తకి పన్నులు వేశారు. ఇంకా ఏంటంటే చూస్తా ఉన్నారు చుట్టుకు. మరి అట్లాగే ఇంతకుముందు తుగ్లక్ పాలన లేని తుగ్లక్ పాలనలో పిల్లోడు కంటే పన్ను చనిపోతే పన్ను ఇలా ఏదో ఒక రకంగా పనులు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. అటువంటి పాలన ఉన్నాయో చూస్తూ ఉన్నాను. మరి ఇటువంటి పాలనలో ప్రజలంతా పేద ప్రజలు ముఖ్యంగా చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. మరి వాటిని ప్రజలకు వివరించే నిమిత్తం మరి గ్రామానికి రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాం ద్వారా మెట్టిపెల్లం గ్రామానికి ఈరోజు మీకు ఈ పాలనలో ఈ రాష్ట్ర సపాలనలో మరి అనేక దాడులు మరి అనేక సమస్యలు అన్ని వృత్తులు రోడ్డున పడే అంశాలు వీటన్నిటిని వివరించడం కోసమే ఈ మధ్య రావడం జరిగింది. అలాగే మీ కష్ట సుఖాలు తెలుసుకోవడానికే మీ మధ్య రావడం జరిగింది. మీ గ్రామాలలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికే రావడం జరిగింది. మనం ఒక్కసారి మరి దత్తనెక్కించిన ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఈ వైసీపీ ప్రభుత్వం కానీ ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారో, ప్రజాధనాన్ని ఎలా దోచుకుంటున్నారో మీకు తెలియజేయడానికే నేను ఈ గ్రామం రావడం జరిగింది. ఈ బాలుడే బాలుడు కార్యక్రమం ద్వారా ఈ బాలుడే బాలుడు కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ఇన్ఛార్జి గారు తెలుగుదేశం పార్టీ మరి ధర్మవరం సుబ్బారెడ్డి గారు, మరి అలాగే మన ఎక్స్ మార్కెట్ యాడ్ చైర్మన్ గొల్లన్న గారు, ఎక్స్ ఎంపీటీ ఆర్ రాజేంద్ర గారు, మరి అలాగే గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు సుదర్శన్ గారు, మండల అధ్యక్షులు మరి రామసుబ్బయ్య గారు, మరి అట్లాగే రామ్మోహన్ గారు, మరి అట్లాగే చాలా మంది నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ గ్రామ నాయకులు కూడా సుకన్న మరి మిగతా గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మెట్టిపెల్ల గ్రామ సోదర సోదరి మనం అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మరి గ్రామంలో చూసాక మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీలో శ్రీకారాలు చుట్టాం. మరి ఇక్కడ లీడర్గా తయారయ్యారంటే తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకులను తయారు చేశారు. ఇక్కడ మరి ఇక్కడ అభివృద్ధి ఎంతో చూపించాం. ఈరోజు ఈ రోడ్డు మేము నిలబడ్డామంటే గోకాళ్ళ రోడ్డు మరి గుంతలు ఉండేది. మరి ఎట్లాగే ఇది కనెక్షన్ రాణించడం రోడ్డు ఇప్పించాం.